ఆమె నడిపేటువంటి శక్తి ఆ కుటుంబానికి కలుగుతా ఉన్నది. ఈ పాలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి ప్రైవేట్ కంపెనీలకు పోసి నష్టపోతున్నాం. రేట్లో కావచ్చు లేదా మోసాల వల్ల కావచ్చు అనేటువంటి భావంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల కాడనే ఈ పాల కేంద్రాలను కూడా కట్టించబోతా ఉన్నారు. ఊరికి బిల్డింగ్ కట్టడమే కాదు ఆ పాల సేకరణ కూడా అక్కడ ఇవ్వబోతా ఉన్నారు. తద్వారా ఒక లీటర్ కి ప్రభుత్వం నుండి ఆ రైతుకి 3 రూపాయల 4 రూపాయల సపోర్టింగ్ కూడా ఇస్తా ఉన్నారు. ఆ కేంద్రానికి మీరు పోసినందుకు ప్రైవేటు వ్యక్తులకు పోసేటువంటి రేటు కన్నా 4 రూపాయలు అదనంగా ఆ రైతుకి ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అలాగే ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి మన ప్రభుత్వం అని తెలియపరచదని చెప్తా ఉన్నాం. రైతు భరోసా కేంద్రం దగ్గర పాలు కొనుగోలు చేయబోతా ఉన్నారు. అలాగే ఆమూలు వారి యొక్క సపోర్ట్ తీసుకుంటా ఉన్నారు. నాకున్న సమాచారం ప్రకారము ఈ రాష్ట్రం మొత్తానికి 5 లక్షల ఆవులను కూడా అమూల్ ద్వారా ఇచ్చి పశు సంపదను పెంపొందించాలి. తద్వారా ప్రతి గృహంలో కూడా ఆ పశు సంపద ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో సుఖ సంతోషాలతో ఆ కుటుంబము నడవాలి అనేటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని సబ్సిడీలని ఉపయోగించుకొని మనము కూడా బాధ్యతగా మనము మన ప్రాంతాలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రైతాంగం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇందాక నేను ఎందుకు అడిగినానంటే ఆ బోరు అడిగితే మీరు ఎవరు నిర్వహిస్తారు అని. గ్రామాల్లో కూడా చెడిపోయినాయి, గతంలోలాగా లేవు. కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళకు స్వార్థం పెరిగిపోయింది. గతంలో అయ్యో పాపం అనేటువంటి భావన ఉండేది, న్యాయము అన్యాయం అనేది ఉండేది. అది రోజు రోజుకు తగ్గిపోతా ఉంది, అది మంచిది కాదు. అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పట్టణ ప్రాంతాల్లో ఉంటే దానికి మనం ఏం చేయలేం, కానీ గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి భావాలు ఉండడం అనేది మంచిది కాదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మనము గ్రామాల అభివృద్ధి కోరుకోవాలి. కేవలం వ్యక్తి స్వార్థంతోనే పోకూడదు, వ్యవస్థలు బాగుండాలని కూడా లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఈరోజు ఆ బోరు గురించి అడిగినారు, బోరు గురించి అడిగితే నేను తీవ్రమైనటువంటి మాట అన్నా. కారణం ఏంటి, వాస్తవిక పరిస్థితులు అవి. బోరు వేసుకుంటాం, బోరు అడిగినారు ప్రభుత్వం ద్వారా ఏపిస్తాం, మోటార్ ఇప్పిస్తాం, తొట్టి కట్టిస్తాం, అక్కడ ఆన్ చేస్తే 24 గంటలు అది రన్ అవుతానే ఉండే. మనవి కాదు కదా భూమిలో నీళ్లు, గవర్నమెంట్ మోటారు, గవర్నమెంట్ కరెంట్ అంటే ఎట్లా? భూగర్భ జలాల్ని మనము తీసి బయట వృధా చేస్తా ఉన్నాం. మళ్ళీ అదే భూమిలోకి కదా మనం పోయేది అని అనుకుంటాం, తప్పు అది. మళ్ళీ భూమిలోకి పోయేదానికి ఆపరేషన్ లాసెస్, మోటార్ అరుగుదల, కరెంట్ ఎనర్జీ ఖర్చు, ఇన్ని రకాల నష్టాలు ఉంటాయి. పోతే మనము ఇంకొకటి గమనించాలి, అందరం కూడా, నేను కావచ్చు, అధికారులుగా వారు కావచ్చు, ప్రజలుగా మీరు కావచ్చు, అందరం కూడా ఎట్లా తయారైనామంటే చాలామంది నాతో సహా అనుకోండి 190 మందికి తక్కువ లేకుండా, 95 మందికి తక్కువ లేకుండగా ఎట్లా తయారైనామంటే మనకు బాగుంటే చాలు, మనం బాగుంటే చాలు, మన ఇల్లు బాగుంటే చాలు, మనం బాగా డబ్బు సంపాదించి మన బిడ్డలకి ఇస్తే చాలు. ఏం చేసుకుంటాం డబ్బులు? మనం డబ్బు సంపాదిస్తున్నాం, పొలాలు సంపాదించినాం, బంగ్లాలు కట్టినాం, కార్లలో తిరిగినాం, ఇచ్చిన సంపద కేవలం ఆర్థికంగా ఇచ్చేటువంటి సంపద ఒక్కటే సరిపోదు. వారికి సరైనటువంటి ఆరోగ్యము, సరైనటువంటి వాతావరణము, సరైనటువంటి వనరులు, కేవలం డబ్బు, భూమి, బంగారము ఇవే కాదు వనరులు అంటే. ఆహారము, మంచి ఆహారం, మంచి గాలి, మంచి నీరు, ఇవన్నీ కూడా వాళ్లకు సమృద్ధిగా అందేదానికోసము కష్టపడాల. కేవలం డబ్బు ఒకటే కాదు ఇవ్వాల్సింది ఆస్తి. ఇటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిని కూడా మన రాబోయే తరాలకు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది గుర్తు లేకుండా మనం ప్రవర్తిస్తే ఎంత డబ్బు ఇచ్చినా ప్రయోజనం ఉండదు. కాబట్టి దయచేసి అందరం కూడా ఈ వాతావరణం కాలుష్యం కాకుండా, విపరీతంగా చెట్లు కొట్టేయకుండా, మనకు చేతనైతే ఒక మొక్కను పెంచడం, మనకు చేతనైతే ఒక నీటి గుంటను తీసి ఆ వృధాగా పోతున్నటువంటి నీటిని ఆ భూగర్భ జలాలుగా మలుచుకునేదానికి ప్రయత్నం చేయడం,
ఇవన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉన్నింది. కేవలం మన బిడ్డలకి, రాబోయే తరాలకి, మన మనవళ్ళకి, మనవరాళ్ళకి, ముని మనవళ్ళకి అందరికీ డబ్బు, బంగారము, ఇల్లు, దస్త్రము ఇస్తే ప్రయోజనం లే. దాంతోపాటు మంచి ఆరోగ్యాన్ని, వాతావరణాన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నింది. కాబట్టి అందరం కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనలు పాటిస్తూ అవలంబిస్తూ మంచి ఆరోగ్యంతో కూడా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నా. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఒకటి పెట్టినారు, జేడీ గారు చెప్తున్నారు ఇప్పుడే. దాంట్లో రేపు జరగబోయేటువంటి మీటింగులలో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లదలుచుకున్నాం. ప్రధానంగా ఈ పశువుల, ఇవి గొర్రెల కాపర్లు సంవత్సరానికి 20కి ఇస్తున్నారు నష్టపరిహారం. కాకపోతే 3 నంబర్ల నుంచే ఇస్తున్నారు. 1 చనిపోయినప్పుడు ఇబ్బందిగా ఉంది సార్. ఆ ఇచ్చే 20 అయినా కానీ 1 చనిపోయినా కూడా వర్తించేటట్టుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. నేను గతంలోనే నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది ప్రజల మంత్రి గారి దృష్టికి అయితేనే, పెద్దల దృష్టికి అయితేనే, అవసరం అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితేనేమి తీసుకుని వెళ్ళి వారి న్యాయమైనటువంటి అభ్యర్థనను కూడా పరిష్కరించేదానికి నా వంతు సహకారము, కృషిని చేస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మనందరం కూడా ఏది నష్టపోయింది ఇన్సూరెన్స్ లేదా ఎద్దులకు లేదా ఓకే ప్రయత్నం చేద్దాం. ఒక్కోటి ముఖ్యమంత్రి గారి దృష్టికి మనం తీసుకుపోగలిగినాము అంటే ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ఆయన దృష్టి పెడతారు. ఆయన ఎంతసేపు ఉన్నా కూడా ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు, ప్రధానంగా రైతాంగానికి అండగా ఉండాలనేది వారి ఆశయం. లేదు రెడ్డి గారు మీరు చెప్పింది వారి దృష్టి కూడా తీసుకెళ్దాము. మనం పచ్చంపద కూడా పెంచుకోవాలా? మేము ఈ మధ్యన పని పాట లేకుండా పొద్దల గుంపులు తిరిగిపోయినాయి కదా. మాకేమంది ఇటు తిరిగితే మైక్ ఇస్తే మాట్లాడుతుంటే వాళ్ళు పెట్టినే తింటుంటే పోతుంటే ఇట్నే తిరుగుతూ ఉంటే ఈ పశువుల కాపులు కనిపిస్తారు. వాళ్ళని బండి ఆపేలా దగ్గరికి పిలుస్తాం, నీకు ఎన్ని ఉన్నాయి కాసేదానికి, ఒక్కొక్క దానికి ఎంత ఇస్తారు, ఐఏఎస్ ఆఫీసర్ అయిన వస్తున్నాయి వాడికి 300 అంట. అదే 300 ఎంత ఆయన ఇచ్చేది? 200. మీరు బాగు అయితే మా మీటింగ్ వల్ల మీరు దెబ్బతింటారు. ఇప్పుడైతే 300 ఎన్ని ఉంటాయి ఒకళ్ళకి? ఏంటి 5-6 మొత్తం కాసేట ఆయనకి ఎన్ని నెంబర్లు? 300 ఇంటూ 390 వచ్చింది. ఇంకా మాకు రావడం ఎమ్మెల్యేలకు అక్కడ చూద్దాం. కాబట్టి పశు సంపద వల్ల ఎంత ఆదాయం ఉన్నింది, దాన్ని వెనపెట్టుకున్న వాళ్ళకి ఎంత ఆదాయం ఉన్నింది, ఎన్ని విధాలు ఇది ఉన్నింది. కాబట్టి మనం కూడా పశు సంపదను పెంచుకొని మన ఆర్థిక పరిపుష్టిని కూడా పెంచుకోవాలని చెప్పేసి అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి పశు సంవర్ధక శాఖ వారిని అందరినీ పేరు పేరున వారికి అభినందనలు తెలియపరుస్తూ, ముఖ్యంగా ఈ ఆలోచన చేసినటువంటి వారి గౌరవ శాఖకు సంబంధించిన గౌరవ మంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జయ హింద్.